ఓపెన్ ఓపెన్ డే సార్ కొంచెం వెనక్కి పన్నండి ओके सर वेहिकल मन मुरली गार జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన చేత జనమే నిర్మించిన సేన జనసేన ద్రాక్షారామ దీనేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రథాలు ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకుని ప్రచారాన్ని ప్రారంభించడానికి ఇక్కడ మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క వెహికల్స్ అన్నీ కూడా ప్రచార రథాన్ని వాయిస్ ఆఫ్ జనసేన టీమ్ అస్త్రా యుఎస్ఏ వారు ఎన్ఆర్ఐ టీమ్ వారు స్వామి అనిశెట్టి సాయి నండూరి కరుణాకర్ తిమ్మన సంతోష్ కుమార్ వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ వెహికల్స్ అన్నీ కూడా సుమారు 15 నుంచి 20 వెహికల్స్ ఈ నెల 26 నాటికి అన్నీ హంగులు పూర్తి చేసుకుని మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో లాంచ్ చేసి వాటిని పార్లమెంటు స్థాయిలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కాకుండా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం జిల్లాలో కూడా వారు ఈ రథాన్ని ప్రచారంలో పార్టిసిపేట్ చేయడానికి గాను ఆయా నియోజకవర్గాలకు పంపించడం జరుగుతుంది. ఈ ప్రచారంలో ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు కూడా ఈ ప్రచారాన్ని కార్యకర్తలందరూ నియోజకవర్గ స్థాయిలో వారు ఉపయోగించుకుంటారు. వీళ్ళు 9 లక్షల స్టిక్కర్లు కూడా డోర్ స్టిక్కర్లు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు పార్టీకి చాలా ఇతోదకమైన సేవలు అందిస్తున్నారు. మరి వీళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫున తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల తరఫున కూడా మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాళ్ళు ఎలక్షన్ టైంలో కూడా ఒక నెలలు సెలవు పెట్టుకుని వచ్చి ఇక్కడే ప్రచార కార్యక్రమాల్లో వీళ్ళందరూ కూడా తూర్పు పశ్చిమ గోదావరి సంబంధించిన
ఎన్ఆర్ఐస్ కాబట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలిచే విధంగా కృషి చేస్తారని చెప్పడం జరిగింది. నిజంగా వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు జనసేన పార్టీని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకురావడానికి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా జనసేన యొక్క సిద్ధాంతాలను కానీ ఆశయాలను కానీ ప్రీ మేనిఫెస్టో డాక్యుమెంట్లో ఉన్నటువంటి అంశాలని వివరించడానికి నాన్ రెసిడెంట్ ఇండియన్స్ స్వామి అనిశెట్టి, సాయి, నండూరి, కరుణాకర్, సంతోష్ కుమార్ ఈ నలుగురు కూడా వాయిస్ ఆఫ్ జనసేన అన్నటువంటి ఒక సంస్థకి సంబంధించిన వాళ్ళు. వీరందరూ కూడా ఈ టీం అంతా కూడా మరి నాన్ రెసిడెంట్ ఇండియన్స్గా ఉండి కేవలం జనసేన మీద ఉన్నటువంటి అభిమానంతో, వాత్సల్యంతో, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమతోటి జనసేనని జనబాహుళ్యంలోకి తీసుకువెళ్ళాలి, విస్తృతంగా ప్రచారం చేయాలి జనసేన సిద్ధాంతాలని అన్నటువంటి ఉద్దేశంతో వారు ఈ 15 వాహనాలని వారు సమకూర్చడం జరిగింది. ఈ వాహనాల ద్వారా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ కూడా మన జనసేన సిద్ధాంతాలని ప్రజాబాహుళ్యంలోకి తీసుకువెళ్ళి అది ఆయన సిద్ధాంతాలని మరి ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాత ప్రజలను ప్రభావితం చేయడం అన్నది ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకున్నారు. అదేవిధంగా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, మరి సమాచారం అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. జనసేన యొక్క సిద్ధాంతాలను కానీ జనసేన యొక్క ఆశయాలను కానీ మరి ఈ రోజున ఒక కొత్త పార్టీ ఆవిర్భవించిన తర్వాత దాని ఆశయాలు కానీ అదేవిధంగా దాంట్లో ముఖ్యమైనటువంటి అంశాలను కానీ ప్రజల్లో తీసుకెళ్ళాలి అంటే తప్పకుండా మరి మనకి ఈ వాహన సాధనాలు ఉపయోగపడతాయి. ఈ వీటిని వారు సమకూర్చినందుకు తూర్పుగోదావరి జిల్లా మేము జనసేన పార్టీ తరఫున వారికి కృతజ్ఞతాభివందనలు తెలియపరుస్తున్నాము.